హాయ్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఆకాశం చూస్తూ ఇలా ఆలోచించారా, అసలు యూనివర్స్ అంటే ఏంటి అని? సో ఈ రోజు వీడియోలో మనం యూనివర్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద యూనివర్స్ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్. అంటే మీరు చూసేది, ఎక్స్పీరియన్స్ అయ్యేది ప్రతిది కూడా యూనివర్స్ లో భాగమే. లైక్ మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ అండ్ టైమ్. ఈ యూనివర్స్ అనేది ఒక వాస్ట్ మిస్టీరియస్ థింగ్. మీకు యూనివర్స్ అంటే సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను, చూడండి. యూనివర్స్ ని మహాసముద్రం అనుకుంటే అందులో ఒక చిన్న వాటర్ డ్రాప్ మన ప్లానెట్. అయితే ఆ మహాసముద్రంలో రకరకాల జంతువులు ఎలా అయితే ఉంటాయో, అదే విధంగా మన చుట్టూ కూడా బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటాయి. ప్రతి గ్యాలక్సీలో కూడా బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఇవన్నీ ఎలా వచ్చాయి? అకార్డింగ్ టు బిగ్ బ్యాంగ్ థియరీ, యూనివర్స్ అనేది ఒక సింగులారిటీతో మొదలైంది. సింగులారిటీ అంటే ఏమీ లేదు, ఇది జస్ట్ ఒక పాయింట్ లాంటిది అని అర్థం. అంటే మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఒక పాయింట్ పెడితే ఎలా ఉంటుంది? సో అలాంటి దాని నుండే మన యూనివర్స్ అనేది వచ్చింది. అయితే ఈ సింగులారిటీ అనేది ఆషామాషిగా ఏమీ ఉండదు. ఇక్కడ డెన్సిటీ అండ్ టెంపరేచర్ అనేది ఇన్ఫినైట్ గా ఉంటాయి. అయితే 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం ఆ సింగులారిటీ అనేది ఎక్స్పెండ్ అవుతూ కూల్ అవడం మొదలుపెట్టింది. అలా జరగడం వల్ల స్టార్స్, గెలాక్సీస్, మనం ఇప్పుడు చూస్తున్న ప్రతిదీ క్రియేట్ అయింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, యూనివర్స్ అనేది జస్ట్ ఎంప్టీ స్పేస్ మాత్రమే కాదు, అందులో డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ ఉంటాయి. డార్క్ మ్యాటర్ అంటే ఏంటంటే, ఇది ఒక ఇన్విజిబుల్ సబ్స్టెన్స్, అంటే ఇది మనకి కంటికి కనబడదు. అయితే ఈ డార్క్ మ్యాటర్ అనేది మన యూనివర్స్ లో 27% ఉంది. అయితే ఇప్పటికీ మనకి డార్క్ మ్యాటర్ అంటే ఏంటి అనేది సరిగ్గా తెలియదు. ఇప్పుడు డార్క్ ఎనర్జీ గురించి చూద్దాం. ఈ డార్క్ ఎనర్జీ అనేది మన యూనివర్స్ లో 68% ఉంటుంది. ఈ డార్క్ ఎనర్జీ వలనే మన యూనివర్స్ అనేది ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనివర్స్ ఎక్స్పెండ్ అవుతుంది అంటే అందులో ఉన్న గెలాక్సీస్ కూడా ఎక్స్పెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా స్టార్టింగ్ లో గ్యాలక్సీస్ అనేవి ఇలా రెండు దగ్గర దగ్గరగా ఉన్నట్టుంటే, కానీ యూనివర్స్ ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు ఆ రెండు అందులో ఉన్న గ్యాలక్సీస్ కూడా ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ అఖండమైన యూనివర్స్ లో మనం ఒంటరి వాళ్ళమా? దీని సమాధానం కోసం సైంటిస్టులు చాలా రీసెర్చ్లు చేస్తున్నారు. అంటే మన ఎర్త్ మీద కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా లైఫ్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం. అయితే ఇప్పటి వరకు మనకు సరైన ఆన్సర్ లభించలేదు, కానీ ఒకవేళ అలా ఆన్సర్ దొరికితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సో ఇది యూనివర్స్ కోసం ఒక షార్ట్ అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.